ఢిల్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయన అనివార్య కారణాలతో శుక్రవారం టూర్లోనే కొన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. పాత షెడ్యూల్ ప్రకారం బోధన్, నిజామాబాద్లో రాహుల్ గాంధీ పర్యటించి చూస్తుండగా ఆ రెండు పర్యటనలను రద్దయ్యాయి. బోధన్లోని బీడీ కార్మికులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, గల్ఫ్ కార్మికులతో సమావేశమై అనంతరం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించాల్సి ఉంది. ఆ తర్వాత ఆర్మూర్కు వెళ్లాల్సి ఉంది. కానీ బోధన్ టూర్ లేకుండా నేరుగా ఆర్మూర్కు వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత నిజామాబాద్కు వెళ్లి పాదయాత్ర చేసి పసుపు రైతులతో సమావేశం కావాల్సి ఉండగా దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఢిల్లీలో అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్లే రాహుల్ పర్యటనలో మార్పులు జరగని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక శుక్రవారం ఉదయం 9 గంటలకు చొప్పదండి నియోజకవర్గం గంగాధర వద్ద సమావేశం రాహుల్ గాంధీ పాల్గొంటారు. 9:30కు కొండగట్టు వెళ్లి అంచనను దర్శించుకుంటారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, 1 గంటకు కోరట్లలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అనంతరం 2:30కు ఆర్మూర్ బహిరంగ సభలో పాల్గొని ఢిల్లీకి వెళ్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయన అనివార్య కారణాలతో శుక్రవారం టూర్లోని కొన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. పాత షెడ్యూల్ ప్రకారం బోధన్, నిజామాబాద్లో రాహుల్ గాంధీ పర్యటించాల్సి ఉండగా ఆ రోడ్డు పర్యటనలు రద్దయ్యాయి. బోధన్లో బీడీ కార్మికులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, గల్ఫ్ కార్మికులతో సమావేశమై అనంతరం షుగర్ ఫ్యాక్టరీని దర్శించాల్సి ఉంది. ఆ తర్వాత ఆర్మూర్కు వెళ్లాల్సి ఉంది. కానీ బోధన్ టూర్ లేకుండా నేరుగా ఆర్మూర్కు వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత నిజామాబాద్కు వెళ్లి పాదయాత్ర చేసి పసుపు రైతులతో సమావేశం కావాల్సి ఉండగా దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఢిల్లీలో అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్లే రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక శుక్రవారం ఉదయం 9 గంటలకు చొప్పదండి నియోజకవర్గం గంగాధర వద్ద సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. 9:30కు కొండగట్టు అంచనకు వెళ్లి అంజనను దర్శించుకోనున్నారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, 1 గంటకు కోరట్లలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 2:30కు ఆర్మూరు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సింగమో లేఖదలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీ.